వెల్కమ్ నాని గారు ముందుగా కంగ్రాచులేషన్స్ ఫర్ ది నేషనల్ అవార్డ్ చాలా మాట్లాడతుంది కానీ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కొంత మాట్లాడతాను విచ్చేసినటువంటి మాకు మోటివేట్ చేయడానికి విచ్చేసినటువంటి మా యంగ్ ఎంపీ గారు హ్యాండ్సమ్ ఎంపీ గారు భరత్ గారు ద డైనమిక్ యంగ్ హీరో వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ భలే భలే మగాడి వైపుతో మేము కలిసాం ఆసమ్ ట్రావెల్ నాని మా డైరెక్టర్ యంగ్ డైరెక్టర్ అండ్ ఫెంటాస్టిక్ యాక్టర్ శివనిర్మాణ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ వేసి ఇచ్చాడు మా అందరి చేత మా ప్రొడ్యూసర్ సావు గారికి హరీష్ గారికి విచ్చేసిన పేరు పేరున అందరికి నమస్కారం లవ్ యు ఆల్ ఏంటండి లేడీస్ ఏంటండి ఎంతమంది లేడీసా నాని ఫ్యాన్సేగా ఎంత మంది యూత్ రావడంలో ఆశ్చర్యం లేదు సో స్వీట్ ఆఫ్ యూ సరే ఎంత మంది టక్ చేసుకోవచ్చారు ఇక్కడ చేతులు ఎత్తండి టక్ చేసుకోవచ్చు టక్ జగదీష్ అంటే ఇంతమంది చేతులు ఎత్తుకురావాలా అంటే వందల మంది టెక్ చేసుకొచ్చారు రైట్ క్యూట్ టైటిల్ కదా టక్ జగదీష్ షార్ట్ స్వీట్ ఫిల్మ్ ఇస్ ఆల్సో సో స్వీట్ రిలీ ఆసమ్ అండి వాతావరణం వేడెక్తుంది రెండు రాష్ట్రాల్లో వరల్డ్ వైడ్ థియేటర్స్ కూడా వే వేడెక్కుతున్నాయి టక్ జగదీష్ కోసం విషింగ్ ద team ఆల్ ద best ఫస్ట్ మా హీరో నాని గురించి చెప్పాలి వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ చెప్పినట్టు కొత్త షేడ్ లో నాని మీరు చూస్తారు టక్ జగదీష్ చుట్టూ ఒక లవ్లీ ఫ్యామిలీ కూడా ఉండాలి ఇటు యూత్ ఇటు ఫ్యామిలీస్ అదే టక్ జగదీష్ కోవిడ్ తర్వాత కోవిడ్లో చాలా ఫ్యామిలీస్ కలిసిపోయినాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ఎదురు చూస్తున్న టైంలో ఆసమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ లాట్ ఆఫ్ జ్యూస్ ఫర్ యూత్ ఇటు ఇటు బఫే ఆఫ్ ఫ్యామిలీ విత్ కాక్టైల్ ఆల్సో ఆసమ్ క్యారెక్టర్ థ్యాంక్ యూ శివనారాయణ గారు కొత్త షేడ్ లో నన్ను కూడా చూస్తారు ఏప్రిల్ మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం సెలబ్రేషన్స్ ప్రారంభం రాజమహేంద్రవరం థ్యాంక్ యూ ఆల్ ఫీల్ ప్రౌడ్ టు బి హియర్ విత్ యూ ఆల్ విషింగ్ దీంట్ అండ్ అడ్వాన్స్ థ్యాంక్ యూ హలో అండి ఎలా మొదలెట్టాలో అర్థం కావట్లేదు చాలా ఎక్సైటింగ్ మూమెంట్ ఇది నాకు అసలు ఇంతమంది ఈ సిచ్యువేషన్లో ఇంతమంది మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు మీకు అందరికీ సిరస్ వంచి నమస్కారం చెప్తున్నాను ఎస్పెషలీ చాలామంది లేడీసు ఫ్యామిలీస్ మీరందరూ రావటం చూస్తుంటే నేను ఏదైతే సంవత్సరాల క్రితం ధైర్యంగా టక్ జగదీష్ కదా ఒక ఒక ఫ్యామిలీ ఎమోషను ఒక ఫ్యామిలీ ఎమోషన్ చుట్టూ ఒక కథ రాయాలని ఆ రోజు అనుకున్నాను మధ్యలో చాలా సిచ్యువేషన్స్ మారినాయి బట్ ఫ్యామిలీ ఎప్పుడు ఫ్యామిలీ ఎమోషన్ ఇప్పుడు ఎమోషనే అనేది మీరు ప్రూవ్ చేశారు రేపు ఏప్రిల్ ఇరవై మూడుని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తారని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను అండ్ కమింగ్ టు వన్ బై వన్ ముఖ్యంగా ఈ సినిమాకి నాకు రైట్ త్రూ టూ ఇయర్స్ నుంచి అంటే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల వన్ ఇయర్ గ్యాప్ రావడం అప్పటి నుంచి నాకు సేమ్ సపోర్ట్ ఇస్తున్నాను నా ప్రొడ్యూసర్ సాహు గార్పాటి అండ్ హరీష్ గార్పాటి గారు యు ఆర్ ద మెయిన్ పిల్లర్స్ ఫర్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రిమైనింగ్ క్రూ ఆర్ డైరెక్టర్ కానీ ఇప్పుడు ఎడిటర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కానీ సి వన్ అండ్ క్యాస్ట్ కానీ ఆల్మోస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ పీపుల్ బిగ్ క్యాస్టింగ్ ఉన్న సినిమాని కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత కూడా మేము నేను చేయగలిగానంటే అదంతా ఆర్టిస్టులు నాకు సపోర్ట్ చేయడమేనండి రావు రమేష్ గారు కానీ నరేష్ గారు కానీ రోహిణి గారు కానీ దేవదర్శిని గారు ఐశ్వర్యేష్ గారు రీతు వర్మ అండ్ డేనియల్ బాలాజీ తిరువీరు జగపతి బాబు గారు ఎస్పెషలీ జగపతి బాబు గారు నాని గారు వీళ్ళిద్దరిని అన్నదమ్ములుగా మీరు రేపు సినిమాలో చూడడం అనేది విల్ బి అ బిగ్ ట్రీట్ ఫర్ యూ ఖచ్చితంగా చెప్తున్నాను ఒక ఫుల్ ప్యాకేజ్ కమర్షియల్ ఎమోషనల్ అండ్ యాక్షన్ ఫిల్మ్ ఇస్ టక్ జగదీష్ మీకు అందరికీ చాలా బాగా నచ్చింది ఒక మాటలో ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఇంకా చాలా చాలా ఈవెంట్స్ ఉన్నాయండి మనకి టక్ జగదీష్ విల్ బి బిగ్ సెలబ్రేషన్ ఆన్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ బట్ ఎవ్రీ వీక్ ఈజ్ ఏ సెలబ్రేషన్ రైట్ ఫ్రమ్ నౌ ట్రస్ట్ మీ ట్వంటీ థర్డ్ మార్నింగ్ షో పడిన తర్వాత టూ అండ్ హాఫ్ అవర్స్ ఆల్ ద పర్ఫార్మెన్సెస్ ప్యాకేజ్ ఉంటుంది నాని గారు చాలా కొత్తగా ఉంటారు మీ ఇంట్లో మనిషిలా ఉంటాడు మీ ఇంట్లోకి వస్తాడు సేమ్ ఈ విషయాన్ని కోరప్పుడు కూడా మేము చెప్పాము మళ్ళీ అదే చెప్తున్నాను అండ్ వరుసగా మా ఇద్దరికి సెకండ్ ఫిల్మ్ కాబట్టి ఎందుకోరులో మీకు రెండు మూడు ఎమోషనల్ సీన్స్ చూశారు మీరు ఇందులో దాన్ని మించి చూడబోతున్నారు అండ్ రాజమండ్రి వచ్చాను మీ అందరి కోసం ఏదో ఒక కొత్త విషయం చెప్పాలి అంటే చాలా ఈవెంట్స్ ఉండడం వల్ల మేము ఎక్కువ విషయాలు రివీల్ చేయలేకపోతున్నాం నెక్స్ట్ సింగిల్స్ కానీ ట్రైలర్స్ కానీ నెక్స్ట్ నెక్స్ట్ రిలీజ్ చేస్తాం కానీ మీరు అందరూ వచ్చారు కాబట్టి ఒక్క డైలాగ్ మాత్రం చెప్పగలను ఈ సినిమా గురించి ఎక్స్క్లూజివ్గా ఒక్క మాట అండి కొంతమంది కుల పిచ్చి ఉంటుంది కొంతమందికి డప్పు ఇచ్చి ఉంటుంది కొంతమందికి పేరు పిచ్చి ఉంటుంది మా టక్ జగదీష్ గడి కుటుంబం అంటే పిచ్చి ఇది కదా ఆ పిచ్చి మీకుంటే మీ కుటుంబం మీద మీకు ప్రేమ ఉంటే సినిమా చూసేటప్పుడు మీకు చెల్లి అక్క అన్నయ్య తమ్ముడు అందరూ గుర్తొస్తారు మీ గుండెల్లోకి చేరి మిమ్మల్ని ఏడిపిస్తారు అట్ ద సేమ్ టైం పవర్ ప్యాక్ యాక్షన్ కూడా ఉంటుంది అండ్ ఈ టైంలో ఎంతకంటే ఎక్కువ చెప్పలేను ఆల్రెడీ సినిమా గురించి చాలా చెప్పేశాను అండ్ కొంతమంది టెక్నీషియన్స్ని మా వాళ్ళని మా అస్టాండర్టర్స్ అండ్ కోడియేటర్స్ అండ్ వాటెవర్ లక్ష్మణ్ అండ్ ఎవరు వంశీ శేఖర్ అందరూ ఎస్పెషలీ శ్రేయస్ మీడియాస్ ఇంత పెద్ద ఈవెంట్ని ఒక తక్కువ స్పాన్లో ఎంత బాగా చేయగలగడం మిమ్మల్ని అందరికీ ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ కంఫర్టబుల్గా పెట్టగలగడం థ్యాంక్ యూ శ్రేయాస్ అండ్ థ్యాంక్ యూ మేనేజ్మెంట్ అండ్ ఎవ్రీబడి అండ్ ఎస్పెషలీ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ఎంపీ భరత్ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి సార్ ఎవ్రీ వన్ సార్ ఇట్స్ రియల్లీ బ్లెస్సింగ్ ఫర్ అస్ అండ్ ఎస్పెషలీ అందరికీ చెప్తున్నానండి ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా అది ట్వంటీ థర్డ్ ఏప్రిల్ రండి చూడండి మనస్ఫూర్తిగా ఆ ఫిల్మ్ని ఎంజాయ్ చేయండి అండ్ నాని గారు మీతో సినిమా చేసిన ప్రతిసారి కూడా నేను గ్రో అవుతూ ఉంటాను చాలా నేర్చుకుంటూ ఉంటాను నాకు ఎప్పుడు మీరు ఒక ధైర్యం మీరంటే ఎప్పుడు నాకు ఒక ప్రేమ ఎప్పుడు ఇంకా ఆ రెండు మాటలు చాలు అనుకుంటున్నాను అందుకంటే ఎక్కువ చెప్పలేను అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాని గారు ఇంకా చాలా మాట్లాడతారు థ్యాంక్ యూ సో మచ్ యు ఆర్ ద లవింగ్ పీపుల్ మీరు రాజమండ్రి పీపుల్కి ఇంత చెప్పాను కదా కుటుంబం అంతే జగదీష్కి ఎంత పిచ్చో సినిమా అంటే మీకు ప్రేమ కాదండి పిచ్చి దట్ ఐ నో దట్ థ్యాంక్ యూ రాజమండ్రి థ్యాంక్ యూ సో మచ్ సివిల్ మీట్ సూన్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా రాజమండ్రి ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజున మనం అంతా కూడా పాలిటిక్స్లో ఉంటా ఉంటాం రెగ్యులర్గా మరి ఈరోజు ఫర్ ఏ చేంజ్ రాజమండ్రిలో మన టక్ జగదీష్ టీమ్ రాజమండ్రికి రావడం వారి యొక్క ప్రమోషన్స్ కూడా రాజమండ్రిలో జరగడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన మార్గానియ స్టేట్స్లో జరగడం ఇది ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ రాజమండ్రిలో ఇంకా మూవీస్ని రాబోయే రోజుల్లో బాగా ప్రమోట్ చేస్తాము ఖచ్చితంగా రాజమండ్రి విల్ బికమ్ ఐ హబ్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ కింద తీర్చిదిద్దేలాగా నా యొక్క ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని ఈ యొక్క వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను ముఖ్యంగా ఐ విష్ టక్ జగదీష్ టీమ్ ఆల్ ది బెస్ట్ నేను ఇందాకడ కార్లో వచ్చేటప్పుడు నాని గారితో ఒకటే చెప్తున్నాను ఏంటంటే మా మదర్కి నాని గారు అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టం అని మదర్ ఎందుకు ఇష్టం అనేది చెప్తాను ఒకసారి నాని గారు సద్గురు మీకు అందరికీ తెలుసు కదా సద్గురు సద్గురు గారిని ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ చేసినప్పుడు షీ అడ్మైర్స్ నాని గారు వెరీ మచ్ నాకు ఒక కోరిక కోరారు మదర్ కూడా నువ్వెప్పుడు సద్గురువుని ఇంటర్వ్యూ చేస్తున్నావు అని చెప్పి మదర్ కూడా నన్ను అడగడం జరిగింది మరి మదర్ కోరిక ఖచ్చితంగా తీర్చాలి కదా డెఫినెట్గా దేవుడి యొక్క ఆశీసులతో ఆ రోజు వస్తుందని నేను అనుకుంటున్నా ముఖ్యంగా మరి రాజమండ్రిలో ఊపు కనబడట్లేదు మీ దగ్గర నుంచి కనిపించట్లేదు అంటే నాచురల్ స్టార్ నాని గారికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ మరి ఫ్యామిలీస్ అందరూ కూడా రాజమండ్రిలో రావడం మీరందరూ కూడా జగదీష్ ని ఏప్రిల్ ట్వంటీ థర్డ్ వాచ్ చేయాలి అందరూ కూడా సూపర్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాని గారికి కెరియర్ లో మంచి మైల్ స్టోన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ఈ క్రౌడ్ ఏంటి సౌండ్ ఏంటి చాలా మిస్ అయ్యాను ఒక సంవత్సరం నుంచి మీ అందరినీ సంవత్సరం కంటే ఎక్కువ ఇలా మిమ్మల్ని కలుసుకోవటం ఇలా ఈ స్టేజ్ మీద అయితే ఇప్పుడు మళ్ళీ పాత రోజులు వెనక్కి వచ్చేసి విఆర్ ఆల్ బ్యాక్ టు నార్మల్ అంటే మాస్కులతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆ బ్యాక్ అండ్ ఈ ఫంక్షన్ ఇక్కడ చేద్దామని డిసైడ్ చేసుకున్నప్పుడు వస్తున్నా రాజమండ్రికి అని ఒక పోస్ట్ పెట్టాను ఆ తర్వాత అనిపించింది వస్తున్నా ఏంటి వారం రోజుల నుంచి ఇక్కడే షూటింగ్లో ఉన్నాను మీకు తెలుసా సో ఇక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు శ్యామ్ సింగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ షూటింగ్ చూడడానికి వచ్చిన కొంతమంది జనంలోంచి అంటే మా బౌన్సర్లు వాళ్ళు వీళ్ళు ఆపేస్తుంటారు కదా మమ్మల్ని షూటింగ్కి ఇబ్బంది అవుతుందేమో అని అక్కడ జనంలోంచి ఒక అతను అరిసాడు పెద్దగా నేను అటు నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే నాని గారు నేను మీకు చాలా పెద్ద అభిమాని అండి మీరు గనక నాతో ఫోటో దిగపోతే మిమ్మల్ని షూటింగ్ చేసుకునేవానండి అని ఐ థింక్ ప్రపంచంలో ఒక వార్నింగ్ కూడా అంత ప్రేమగా మర్యాదగా ఇవ్వగలిగేది రాజమండ్రి వాళ్ళు మాత్రమే అండ్ ఈ ఎనర్జీ ఈ విజిల్స్ ఈ గోాల మేము అందరం చాలా మిస్ అయ్యాం అండ్ ఈరోజు ఈ టక్ జగదీష్ సెలబ్రేషన్స్ అన్నవి ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ నుంచి మొదలెట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది అయితే ఈ ఈ ప్రోగ్రామ్కి పరిచయ వేడుకాని అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఇమోషన్స్ ఉన్న ఒక సినిమా టక్ జగదీష్ అండ్ టక్ జగదీష్కి సంబంధించిన ప్రమోషన్ ఫ్యామిలీని ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేస్తూ జరగాలని ఫిక్స్ అయ్యాం మేము సో ఇంట్రడ్యూస్ చేసేనా నేనే ఇంట్రడ్యూస్ చేస్తా ఒకసారి మా ఫ్యామిలీని స్క్రీన్ మీద ఒకరొకరిగా చూపిస్తే నేను వాళ్ళెవరు ఏంటి అన్నది చెప్తా ఆదిశేష నాయుడు మా నాన్నగారు జగదీష్ నాన్నగారు జగదీష్గా ఆయన ఎంత చెప్తే అంతే అండ్ ఊర్లో అందరికీ అందరికీ ఒక పెద్ద ఆయన చెప్పినట్టే అందరు నడుచుకుంటారు అంతా బాగుండాలి అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకునే ఒక వ్యక్తి మా నాన్న ఆది నాయుడు ఆదిశేష నాయుడు గారు నెక్స్ట్ మా అమ్మ అర్జునమ్మ ఊర్లోకి ఎంటర్ అయినప్పుడు పొలిమేర బొట్టు పెట్టుకోకుండా వస్తే మంచిది కాదురా అని నన్ను తిడుతూ నన్ను మా అన్నయ్యని మా అక్కల్ని అందరినీ చాలా ప్రేమగా చూసుకునే మా అమ్మ అర్జునమ్మ అర్జునమ్మ అంటే జగదీష్కి ప్రాణం మా అన్నయ్య బోస్ అన్నయ్య మీ అందరి ఫేవరెట్ జగపతి బాబు గారు అండ్ ఊర్లో రెండు మూడు గ్రూపులు గొడవలు పెడుతూ గొడవలు పడుతూ ఉన్నప్పుడు అందరినీ సర్ది చెప్పి అంతా బాగుండాలని ప్రయత్నిస్తూ అండ్ నాన్నకి ఒక రైట్ హ్యాండ్ లాగా ఉండే అన్నయ్య అన్నయ్య దేవుడు బావ నా మా పెద్దక్కని పెళ్లి చేసుకొని నాకు బావయ్యాడు దేవుడు బావ అని ఎందుకు పిలుస్తామంటే ఊర్లో ఎవరికి మంచి జరిగినా సరే ఆయనకి మంచి జరిగినట్టు ఆయన ఫీల్ అయిపోతాడు అంత మంచి వ్యక్తి అండ్ జగదీష్కి ఏ కష్టం ఉన్నా ఏమున్నా సరే దేవుడి బావతో పంచుకోవడం ఇష్టపడతాడు మా సత్యబాబు బావ మా చిన్న బావ మా చిన్నక్కని పెళ్ళి చేసుకున్నాడు అయితే అందరితో అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతూ లైఫ్ని ఎంజాయ్ చేసే రకం కానీ సాయంత్రం అయితే సాయంత్రం అయితే కదా యాక్చువల్లీ పొద్దునైతేనే ఒక క్వార్టర్ పడితే తప్పితే పని జరగదు సత్యబాబు బావకి కుమారక్క అమ్మ తర్వాత అమ్మ మీ మీ అందరికీ కూడా అక్కలు ఉండి ఉంటారు అక్కలు ఉన్న వాళ్ళందరూ ఇమోషన్ కనెక్ట్ అవుతారు మనకు నిజంగానే మన ఇంట్లో అమ్మ తర్వాత అమ్మ ఎవరైనా ఉంటే అది అక్కే కదా అలాంటిదే కుమారక్క నాకు నాకు చాలా ఇష్టమైన అక్క అండ్ నాకు పర్సనల్గా కూడా రోహిణి గారు అంటే చాలా చాలా ఇష్టం అండ్ ఆవిడ ఈ రోల్ ప్లే చేయడం అండ్ ఆ రోల్ వచ్చిన విధానం టక్ జగ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా ఎమోషనల్గా ఉంటుంది మా కుమార్ అక్క మా గంగక్క సత్యభావన్ సత్యబాబు భావన్ పెళ్లి చేసుకుంది ఆవిడే అండ్ బాగా నోటి దురసె ఎక్కువ ఎవరికైనా సరే అలా సెటైర్లు పడిపోతాయి అనమాట కానీ లోపల బోల్డ్ అంత ప్రేమ ఉంటుంది మనసు వెన్న కానీ బయటకు మాత్రం చాలా రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది దేనికైనా సరే గొడవ దిగిపోతుంది వీడి నా తమ్ముడు బుజ్జి మూగోడు ఏదో చెప్పాలనుకుంటాడు కానీ చెప్పలేడు చాలా ఇమోషనల్ ఫెలో చాలా ఇన్నోసెంట్ అందరికంటే అండ్ అందరికీ కూడా వాడంటే చాలా చాలా ఇష్టం చంద్ర నా మేనకోడలు ప్రేమగా చంద్రమ్మ అని పిలుస్తాను దానికి నేనంటే చాలా ఇష్టం నాకు అదంటే ప్రాణం నీలవేణి గంగక్క కూతురు రాంబుజ్జికి ఇదంటే ఇష్టం దానికి కూడా రాంబుజ్జ్ అంటే ఇష్టం కానీ మా గంగక్కకి చాలా కష్టం జ్యోతి మా వదిన మా బోసన్నయ్యని పెళ్లి చేసుకుంది బయట నుంచి వచ్చినా సరే మా ఇంట్లో అందరితో కలిసిపోయి మా కుటుంబం అయిపోయింది మా అందరికీ ఒక పెద్దలా తయారైంది ఈ బుడ్డది నా ఫేవరెట్ నిత్య నిత్తు అని నేను ప్రేమగా పిలుచుకుంటాను నా ఫ్రెండ్ అనమాట ఫ్యామిలీలో జగదీష్కి ఫ్రెండ్ ఇది మా టక్ జగదీష్ కుటుంబం అండ్ ఇది మా రాజమండ్రి కుటుంబానికి అలాగే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని టీవీలో చూస్తున్న మా తెలుగు ప్రేక్షకుల కుటుంబానికి మా మా జగదీష్ ఫ్యామిలీని ఇలా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాం అందుకే ఈరోజు పరిచయ అని పేరు పెట్టాం సాధారణంగా అర్జునమ్మ బ్లెస్సింగ్స్ ఇస్తే తప్పితే జగదీష్ బయటికి వెళ్ళే పని చేయడు అలాగే నానికి కూడా ఒక సెంటిమెంట్ ఉంది ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అది ఒక ఆడియో ఫంక్షన్ అవ్వచ్చు డబ్బింగ్ అవ్వచ్చు రిలీజ్ రోజు అవ్వచ్చు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకొని కానీ బయటికి వెళ్ళాం అయితే ఈరోజు రాజమండ్రిలో స్టార్ట్ చేస్తున్నాం మా ప్రమోషన్స్ ఇక్కడ రాజమండ్రి అమ్మలో బ్లెస్సింగ్ తీసుకోకపోతే ఎలా అందరూ బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని తెలుసు కానీ పర్సనల్ గా వెళ్ళి ఎవరో ఒకరి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవాలండి ఒక అమ్మ దగ్గర నుంచి ఎవరి కుంకుమ ఉందా కుంకుమ మన మేకపాల దగ్గర है स्तननाथ मां नानी గారికి మా టక్ జగదీష్ కి అలా బ్లెస్సింగ్స్ అండ్ ఐ

ఫైనల్గా మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను చాలామంది నన్ను అడుగుతుంటారు ఏంటి నా ఫ్యాన్స్ అది పట్టించుకోడు ఏంటి అనుకుంటారు బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళు ఇంకా చేయమని చాలామంది అంటుంటారు నాతో అండ్ నాకు నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు నా ఫ్యాన్స్ ఇక్కడ ఆఫీస్కి వెళ్ళారు ఏదైనా ఫంక్షన్స్ దగ్గర వచ్చారు పాపం ఫోటో దొరకలేదు ఇలాంటివన్నీ విన్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది ఏమనుకుంటున్నారు అభిమానులని మా ఇంతేనా మీరు పట్టించుకోడా మన ఎంకరేజ్ చేయడా ట్విట్టర్లో కూడా అప్పుడప్పుడు కామెంట్స్ చూసినప్పుడు అనిపిస్తుంటుంది ఈరోజు చెప్తున్నాను చేయను ఇప్పుడే కాదు ఎప్పటికీ చేయను ఎందుకు చేయనో తెలుసా మిగతా వాళ్ళు కోరుకున్నట్టు ఫ్యాన్స్ నుంచి నేను కోరుకునేది మీరు అల్లరి చేయటం మీరు వేరే వాళ్ళతో గొడవ మీరు కట్అవుట్లు పెట్టడమో పాలాభిషేకాలు చేయడమో కాదు మా అమ్మ నాన్న లాగా మీరందరూ నన్ను చూసి గర్వపడాలని కోరుకుంటున్నాను అండ్ మీరు గర్వపడేలా ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటానని ఈరోజు మీకు ప్రామిస్ చేస్తున్నాను ఇప్పుడు మా నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుకు మాత్రమే కనపడుతుందేమో కానీ ఏదో రోజు దూరం నుంచి చూస్తాడు గోడ కనపడుతుంది సాలిడ్ గోడ బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు మీరున్నంత వరకు మీ మనసులో నేనున్నంత వరకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాట్ రాజమండ్రి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ పూల డెకరేషన్ చేసిన వాళ్ళెవరో నాకు తెలిస్తే ఒక్కసారి తనతో ఒక సెల్ఫీ దిగాలని ఉంది థ్యాంక్ యూ